పబ్లిక్లో రోజు చక్కర్లు కొడుతున్నటువంటి ప్రముఖమైన వార్త నారా చంద్రబాబు నాయుడు గారిని పూర్వపు ముఖ్యమంత్రి అరెస్ట్ చేసిన సందర్భంగా రోజు రకరకాల అభిప్రాయాలు రకరకాల ఈ పబ్లిసిటీసు ఇస్తున్న సందర్భంగా నా చేతిలో కూడా ఆ రిమాండ్ రిపోర్టు చేతిలో పడింది కాబట్టి దాన్ని ఒకసారి చూసి సో టు క్లారిఫై ది జనరల్ పబ్లిక్ ఇందులో ఉన్న నిజాని నిజాలు ఇందులో ఉన్న క్రెడిబిలిటీ తర్వాత ఏంటి ఇంత ఎంతోమంది నాయకులు జైలుకు పోయినారు క్రిమినల్ కేసెస్ ఫేస్ చేసినారు తర్వాత శిక్షలు కూడా పడ్డాయి కొంతమందికి ఏం చేయకపోతే ఆనరబుల్గా బయటకు వచ్చినారు బట్ ఎక్కడో జరగరాని విషయం ఇక్కడ ఏదో జరిగిపోయినట్లు తర్వాత కొంతమంది ఇంత గగ్గోలు పెడుతున్నట్లు కొంతమంది ఏమిది సరైన మంచినే మంచిగా జరిగింది అన్నట్లు రకరకాల అభిప్రాయాలు ప్రజల అభిప్రాయాలు ఉన్న సందర్భంగా ఈ రిమాండ్ రిపోర్ట్ దిస్ రి రిమాండ్ రిపోర్టు నేను చదివితే ఇందులో మరి టెన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నా రిమాండ్ రిపోర్ట్ చదివితే టూ ఫార్టీ వన్ క్రోర్స్ వరకు ఉపయోగించలేదు ఆ డబ్బు మొత్తానికి మిశ్రపోట్ అయింది అది అది గవర్నమెంట్ డబ్బు ప్రజల డబ్బు అది బోగస్ ఇన్వైసెస్ ద్వారా ఈ టెక్నాలజీ పార్ట్నర్స్కు అండ్ అదర్స్కి ఇది డిస్ట్రిబ్యూట్ అయింది ఈ రిమాండ్ రిపోర్ట్ చూస్తే ఆ సిక్స్ క్లస్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేయలేదు వాళ్ళకు డబ్బు దానికి లెక్కలేదు దానికి జిఎస్టీ కట్టలేదు జిఎస్టీ కట్టలేదు అని ఆ జిఎస్టీ అథారిటీస్ కూడా వారి మీద ఎంక్వైరీ చేసినారు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసినారు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది తర్వాత ఇంత క్లియర్గా క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత కొన్ని కీనోట్ ఫైల్స్ కూడా మిస్ అయినాయి కాబట్టి మేము ఇవన్నీ కన్ఫ్రాంట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి మిగతా విట్నెస్లతో నేను కన కన్ఫ్రాంట్ చేసి ఆ డబ్బు ఎవరి అకౌంట్లో పడింది ఎట్లా సైఫనై మళ్ళీ సెల్ కంపెనీ క్రియేట్ చేసి వీళ్ళకి ఎట్లా వాపసు వచ్చింది వీళ్ళ అకౌంట్ అన్నీ వెరిఫై చేయడానికి ఇంత ఇంత అరెస్ట్ చేసి కస్టోడియల్ ఇంటరాగేషన్ చేస్తేనే నిజ నిజాలు బయటపడతాయి కానీ లేకపోతే మనకు ఈ రకమైన నిజ నిజాలు బయటపడవు అనే ఒక నిర్ధారణకు వచ్చి ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ సిఐడి డిపార్ట్మెంటు వారిని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఎందుకు జుడిషియల్ కస్టడీ కావాలా ఎందుకు కస్టోడియల్ కస్టడీ కావాలని కంప్లీట్గా రీజన్స్ కూడా ఇచ్చినారు అది రీజన్స్ ఇస్తే ఇప్పుడు నేను ఒకటే అనేది ఇప్పుడు టూ ఫార్టీ వన్ క్రోర్స్ ఈ ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లు కూడా తేలుతుంది కదా మరి వారికి నిజమైన అసలు ఏ రకమైన ఫ్రాడ్ చేయకపోతే ఈ మిస్అప్రోప్రియేట్ చేయకపోతే ఈ రూల్స్ వయోలేట్ చేయకపోతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద రాకపోతే ఫోర్ నాట్ నైన్ కింద రాకపోతే ఎందుకు వాళ్ళకి భయం వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు కదా వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి పోనీ ఎవరన్నా నేను ఇంతమంది నేను క్రిటిసైజ్ చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నా ఈ స్కిల్ సెంటర్లో మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ దాని కింద ఇంత ఎక్విప్మెంట్ కొన్నాము ఇంత ట్రైనింగ్ ఇచ్చామని ఏ ఒక్క డిఫెన్స్లో ఆయన బెయిల్ పిటిషన్స్ కానీ ఆయన లేకపోతే అవతార పిటిషన్ కానీ లేకపోతే ఇంకా ఏ రకమైన కానీ అలా డిఫెన్స్ ద్వారా ఎవరు చెప్పట్లేదు ఎందుకు అసలు అది క్లియర్గా సైఫైనా అనేది తెలుస్తూ ఉంది కదా మరి అసలు ఆ డబ్బు అది క్లియర్గా మిస్అప్రోపేషన్ అయినట్లు తేట తెల్లంగా ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది వీళ్ళు రికార్డుని బట్టే పోతూ ఉన్నారు పోనీ రికార్డుని బట్టి పోతున్నప్పుడు మా దగ్గర రికార్డు ఉంది అని వాళ్ళకి ఏదైతే క్లస్టర్స్ ఉన్నాయో ఆ సిక్స్ సెల్ కంపెనీస్ వచ్చి చెప్పట్లేదు ఆ సిమెంట్స్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా నేను అతను ఏదో మేనేజింగ్ డైరెక్టర్ అయిన ప్రైవేటు కెపాసిటీలో ఏదైనా లెటర్ ఉండొచ్చు అండర్స్టాండ్ ఉండొచ్చు కానీ మా కంపెనీకి ఏ సంబంధం లేదని చెప్తా ఉన్నాడు తర్వాత టెక్నికల్ డిజైన్ టెక్న ప్రైవేట్ లిమిటెడ్ కూడా దే ఆర్ ఆల్సో నాట్ అకౌంటింగ్ ఈ సెల్ కంపెనీస్ కూడా అకౌంట్ చేయట్లేదు ఇంత క్లియర్ కేసు ఉన్నందుకు ఏదో సృష్టించినారు ఏదో ఘోరం జరిగిపోయింది ఏదో తప్పు జరిగిపోయింది అని ఈ రకమైన గగ్గులు పెట్టడం నాకు విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అసలు తప్పు చేయకపోతే ఇంత అభద్రతాతనం ఇంత ఎందుకు అది అట్లనే ఈయన సత్యమంతుడు సత్యమంతుడైన ప్రూవ్ చేసుకుంటే రేపు డ్యామేజెస్ కేసును సూట్ మాలిషస్ ప్రాసిక్యూషన్ చేయొచ్చును డిఫమేషన్ కేయసును సీతాదేవి లెక్క నేను అని చెప్పుకోవచ్చును ఎందుకు ఇంత గగ్గోళ్ళు అది నాకు అర్థం కావట్లేదు అది అందుకని ఇందులో క్రైమ్ ఎఫేస్ కేసు ఉంది ప్రైమ్ ఎఫేస్ ఎవిడెన్స్ ఉంది రిక్వైర్మెంట్ ఉంది అరెస్ట్ చేయడానికి కస్టోడియల్ ఇంటరాగేషన్కి చాలా అవసరం ఉంది ఇంతకంటే పుల్ ప్రూఫ్ కేసు మాత్రం నేను ఇంతవరకు చూడుండలేదు కాబట్టి ఇందులో ఏమి అనుమానాలకు ఇంత ప్రజలు ఏదో వీళ్ళు చేరాని నేరం ఘోరం జరిగిపోతుందని అనుకోవడానికి ఏ రకమైన ఆధారాలు లేవని నా యొక్క అభిప్రాయం గవర్నర్ గారి పర్మిషన్ గురించి సెక్షన్ సెవెంటీన్ ఏ ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం పర్మిషన్ కావాలని ఒక వాదన జరుగుతూ ఉంటుంది సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఇది అది ఫోర్స్లోకి వచ్చింది అది అప్లై అవుతుంది అది అంతకంటే ముందు అఫెన్సెస్కి అప్లై కాదు కాబట్టి ఈ అఫెన్సెస్ అంతకంటే ముందు అఫెన్స్ కాబట్టి ఈ సెవెంటీన్ ఏ ప్రకారం గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు అనేది ఇది అప్లై కాదు ఈ విషయం అప్పుడే అచ్చమినాయుడు గారి కేసులో టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే డిసైడ్ ట్వంటీలో డిసైడ్ అయ్యింది వాళ్ళ క్రిమినల్ పిటిషన్లో కాబట్టి అందులో కూడా పెద్ద ఏమీ డెఫిషియన్సీ అది లేదు తప్పులేదని అనుకుంటున్నాను దాని తర్వాత ఇప్పుడు ఈ అరెస్టు కస్టోడీ ఇంట్రాగేషన్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ నియర్లీ అబౌట్ వన్ ఫార్టీ వన్ విట్నెసెస్ని ఎగ్జామిన్ చేసినారు ఏడుగురిని రిమాండ్ రిపోర్ట్ పంపించినారు తర్వాత లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసినారు తర్వాత ఇన్వెస్టిగేషన్స్కు కోఆపరేషన్ చేయట్లేదు తర్వాత అంతకుముందు ఈయన వీరి గారి పిఏ పెండాల్ శ్రీనివాస్ గారు ఫారిన్కి వెళ్ళిపోయినారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా కోఆపరేట్ చేయట్లేదు తర్వాత కొన్ని నోట్ ఫైల్స్ మిస్సింగ్ ఉన్నాయి తర్వాత ఈ ఈ ప్రూవ్ చేయడానికి ఈ సైఫన్ అండ్ ఈ సెల్ కంపెనీస్ ద్వారా మళ్ళా వీళ్ళ చేతిలో పడ్డాయి అనడానికి ఇప్పుడు అరెస్ట్ చేసి కస్టోడీలు ఇంట్రాగేషన్ చేస్తేనే వీరిని కన్ఫ్రెంటేషన్ చేస్తేనే మిగతా విట్నెస్లతో పాటు నిజ నిజాలు బయటపడతాయి కాబట్టి ఇప్పుడు అప్పుడే అరెస్ట్ చేస్తే ఈ ఎవిడెన్స్ లేకపోతే కేసు నిలిచేది కాదు కేసు ఇప్పుడు బలంగా ఎవిడెన్స్ ఉంది కాబట్టి మనకు వీలైన కాడికి సాక్ష్యాధారాన్ని సేకరించినారు కాబట్టి ఇప్పుడే అప్రోపరియేట్ టైం అని నా అభిప్రాయం